ప్రపంచవ్యాప్తంగా మా యొక్క త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని చక్కగా వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము జ్యోతిష్యములోనే నూతన శకంలోకి అడుగు పెడుతూ యూనివర్సల్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి కూడాను జ్యోతిష్యము అనేది ఒకే ఫార్ములా మీదనే ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా గాని వారి జాతకాన్ని మనం క్రియేట్ చేసినప్పుడు 9 గ్రహాలు 27 నక్షత్రాలు అలాగే 12 రాశులు లగ్నాలు లేదా భావాలతోనే నిర్మాణమై ఉంటుంది. ఇవన్నీ కూడాను 360 డిగ్రీల లోపలే వారి యొక్క జీవితం అనేది అమరి ఉంటుంది అని చెప్తున్నాం. అయితే చాలా వరకు ఇప్పటికే మీరు జ్యోతిష్యుల్ని సమీపించి ఒకరు ఒక విధంగా చెప్తే మరొకరు ఒక విధంగా చెప్తే వాటన్నింటినీ విశ్వసించి నమ్మకంతో చేసి పరిహారాలు కూడాను ఆచరించి నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక వివాహ జీవితం గురించే మనం మాట్లాడేటప్పుడు కూడాను వివాహ జీవితము మనకి మన వివాహం ఎందుకు చేసుకుంటామంటే వివాహం చేసుకున్న తర్వాత వివాహ జీవితంలో సంతోషంగా ఉండడానికో లేదా వివాహ జీవితము విఫలమవ్వడానికో లేదా వివాహ జీవితము బోరు కొట్టడానికో లేదా వివాహ జీవితమే ఒక ట్రాజడీగా మారడానికో దీనన్నిటికీ కారణము మనకున్నటువంటి పై చెప్పినటువంటి జాతకమే అనేసి అనుకుంటుంటారు. అలాగే కొంతమందికి రెండు వివాహాలు జరిగి ఉంటాయి. అంటే మా జీవితంలో రెండు వివాహాలు జరిగడానికి లేదా మూడు వివాహాలు జరగడానికి ఇలాంటి వ్యక్తులు నా జీవితంలో ప్రవేశించడానికి ఈ విషయాలు నా జీవితంలో జరగడానికి కూడాను జాతకమే కరెక్టు. అలాగని ఆ జాతకంలో తలరాతగా రాసి ఉంటుందేమో అనుకునేవాళ్ళు చాలామంది. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం ఏమని చెప్తున్నామంటే దేనినైనా మనము నిర్ణయించుకునేటప్పుడు దానికంటూ భగవంతుడు ఒక ఆప్షన్ ఇస్తాడు. మంచి చెడు అనేది కనీసము కఠినంగా వ్యవహరించి మరణశిక్షను విధించినటువంటి జడ్జి కూడాను మరణించే మునుపు నీ కోరిక ఏమిటి అని అడిగినట్లుగా ఒకరికి చాలా చెడ్డ కర్మ ఉంది ఇది ఇతను అనుభవించవలసిందే అని నిర్ణయించే సమయంలో కూడాను నీకంటూ ఒక అవకాశాన్ని భగవంతుడు చూపిస్తాడు. ఆ అవకాశం ఏమిటి అని తెలియకనే మనమేం చేస్తామంటే అధ్వాన స్థితిలో ఉండి చెడ్డదారిలోకి అట్రాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే చెడు అనేది చాలా సులభంగా ఎవరినైనా ఆకర్షిస్తుంది, మంచి అంత త్వరగా ఆకర్షించదు అనేది ఇది పాత నానుడి మాటే. ఆ విధంగా ఒక వివాహ జీవితమే కాదు ఏ విషయమైనా కానీ మనం మొదట కాలు పెట్టేటప్పుడే మనకు రెండు ఆప్షన్లు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఇది మంచిదా ఇది చెడ్డదా, ఇది చేస్తే మనము సాధించగలమా ఇది చేస్తే సాధించగలమా, సాధించగలము మంచి స్థితిని పొందగలుగుతుంటే దానివైపే కాన్సన్ట్రేషన్ చేస్తాము, ఇది మన వల్ల సాధ్యపడదు ఒకవేళ వెళ్ళినా కానీ కష్టాలు పడతాము అంటే వదిలేస్తాం. దానిని డీకోడ్ చేసేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. అందుకని ఇంతసేపు మీకు వివాహ జీవితంలో జరిగే సంఘటనలు తీసుకొచ్చారు. ఈరోజు మనం తీసుకునే నిర్ణయము రేపు మనకు భవిష్యత్తుని ఇస్తుంది.
అదే మనం నిర్ణయమే తప్పు తీసుకుంటే అయిపోయిన తర్వాత ఎక్స్పైర్డ్ అయినటువంటి టాబ్లెట్ ని మనం వాడితే ఏ విధంగా అయితే రియాక్షన్ ఇస్తుందో అయిపోయిన తర్వాత దాని గురించి బాధపడితే మన శరీరము మన మనసు మన యొక్క జీవితమే చెడిపోతుంది. ఇదే నిజం. అయితే ఇప్పుడు మనము ఒక విషయాన్ని చర్చించడానికి ముందుకు వెళ్తున్నాం. అదేమిటంటే పునరుషు పునర్వసు అంటారు దాన్ని. పునర్వసు అనే నక్షత్రంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వారి రాశి పడిన నక్షత్రము లగ్నం పడిన నక్షత్రము పునరుషుగా ఉంటే పునర్వసుగా ఉంటే వారి జీవితంలోకి వచ్చే ప్రథమ వివాహ ప్రాప్తము ఎవరై ఉంటారు ఇది మనం నిర్ణయిస్తున్నాం. అలా కాకుండా తారాబలం కుదిరింది ఈ నక్షత్రం నుండి లెక్కట్టుకుంటూ వెళితే అబ్బాయి నక్షత్రం నుండి లెక్కగట్టుకుంటూ వెళితే సరి నక్షత్రంగా ఈ అమ్మాయిది వచ్చింది రెండులోనో నాలుగులోనో ఆరులోనో ఎనిమిదిలోనో వచ్చింది లేదు తొమ్మిదిలో వచ్చింది అది మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి చేసుకోండి అడ్జస్ట్ అవుతుందని చెప్పి మన వివాహానికి వెళ్ళినట్టుగా చేసి ముడి కట్టిన తర్వాత జీవితమంతా ముడులతోనే చిక్కు ముడులతో జీవితాన్ని కొనసాగించడం అనే ఆ యొక్క విధానానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు నేను చెప్పే విధానంతో మంచి నిర్ణయం తీసుకుని కానీ మీ బిడ్డలకి లేదా మీకు ఇంకా వివాహం కాకుండా ఉంటే ఫ్రెష్ గా మీరు వివాహానికి వెళ్తుంటే నేను చెప్పిన విధానాన్ని అవలంబించండి మంచి జీవితం వస్తుంది. ఇది మన దేశంలో వారికో మన రాష్ట్రంలో వారికే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది ఉంటారో దాదాపు ఒక 25-30 లక్షల మంది ఈ పునర్వసు అనే నక్షత్రములో రాశి గాని లగ్నం గాని పడి ఉంటారు. ఈ పునర్వసు అనేది మిథునములోను మరియు కర్కాటకములో కూడా ఉంటుంది. మిథునములో 1, 2, 3 పాదాలు అలాగే కర్కాటకములో 4వ పాదంలో కూడా ఈ పునర్వసు అనే నక్షత్రం ఉంటుంది. అయితే వీరికి రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రాప్త నక్షత్రాలని కలిగి ఉంటే మంచి జీవితం ఏర్పడుతుంది ఎలాంటి రాసులు వారు ఎలాంటి లగ్నాలు వారు వీరి జీవితంలోకి వస్తే బాగుంటుంది వారి యొక్క కర్మ సంబంధం ఏమిటి భావ సంబంధం ఏమిటి నక్షత్ర సంబంధం ఏమిటి గ్రహ సంబంధం ఏమిటి వీరికి వచ్చే భాగస్వామి యొక్క కుటుంబం అంటే వారి వంశ పరంపరలో ఎలాంటి వారుగా ఉంటారు ఇలాంటి వాటన్నింటినీ మనం డిజైన్ చేయబోతున్నాం ఈ యొక్క వీడియో ద్వారా. చాలా జాగ్రత్తగా వింటూ ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా గాని పునర్వసు అనే నక్షత్రంలో గాని రాశి గాని లగ్నం గాని పుట్టి ఉండి అంటే ఆ నక్షత్రాల్లో పడి ఉండి వారికి ఒక యుక్త వయసు వచ్చాయి అంటే అమ్మాయికి యుక్త వయసు వచ్చింది అబ్బాయికి యుక్త వయసు వచ్చింది వివాహానికి వెళ్తున్నారంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని 1-4 సార్లు విని మీరు దాన్ని యూజ్ చేసుకోండి. మాకు లేదండి అంటే మీ ఫ్రెండ్స్కో లేదా మీ శ్రేయోభిలాషులకో మీ కుటుంబ సభ్యుల్లో మీ చెల్లెలకో మీ చెల్లెల కుటుంబానికో ఎవరికైనా ఒకరికి పునర్వసు అనే నక్షత్రము మిథున రాశి మిథున లగ్నం గాని కర్కాటక రాశి కర్కాటక లగ్నంగా పడి ఉందని మీకు తెలిసి వస్తే ఈ వీడియోలో ఉన్న విషయాలని మీరు చెప్పండి మీకు ఆ యొక్క మంచి గుణం ఉంటే లేకపోతే చెప్పకండి. ఇప్పుడు నేను విషయానికి వెళ్ళిపోతాను. అయితే మొట్టమొదట ఏం చేయాలంటే ఈ పునర్వసు అనే నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి కానీ లేదా అబ్బాయి కానీ జాతకాన్ని తీసుకున్నప్పుడు వారు పుట్టిన సమయం అనేది కరెక్ట్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక అమ్మాయి జాతకము మీరు ఎత్తి ముందర పెట్టుకున్నారు ఆ అమ్మాయి జాతకంలో టైం అన్ని మనము ఒక సిస్టంలోకి ఇచ్చినప్పుడు ఒక కంప్యూటర్లో ఒక ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఆస్ట్రో సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది ఆస్ట్రో సాఫ్ట్వేర్కి ఇచ్చినప్పుడు అమ్మాయి జాతకము పడినప్పుడు లగ్నము పడినటువంటి నక్షత్రము 2-4 పాదాల్లో కాని ఉంటే మీరు ఇచ్చినటువంటి సమయము కరెక్ట్ అని లగ్న పాయింట్ గురించి ఒకవేళ 1-3 పాదాల్లో కాని లగ్నము పడినటువంటి నక్షత్ర పాయింట్ కాని ఉంటే పాదం ఉంటే మీరిచ్చిన సమయం తప్పని అప్పుడు ఒక డిఎన్ఏ ఆస్ట్రాల దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేసుకోవాలి చేసుకొని దాని గురించి మళ్ళీ పరిశీలించాలి. మీరు ఇచ్చినటువంటి సమయమే రాంగు మీరు ఇచ్చిన అమ్మాయి జాతకంగా ఇస్తే అక్కడ అబ్బాయి జాతకంగా క్రియేట్ అయినప్పుడు
ఆమె జీవితంలోకి ప్రవేశించే భర్త 180 డిగ్రీలో రావాల్సింది. 175 డిగ్రీలోనో 185 డిగ్రీలోనో వచ్చినప్పుడు కొన్ని రోజులకి వాళ్ళకి మధ్యలో విభేదాలు వచ్చి విడిపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అదేవిధంగా ఒక అబ్బాయి జాతకము మనం ఎంటర్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసినప్పుడు పునరుష నక్షత్రంలోనే రాసు లగ్నమో పడి ఉంటే అది ఇచ్చిన టైం కరెక్ట్గా ఉంటే అబ్బాయి జాతకంగానే చూపిస్తుంది. అది అబ్బాయి జాతకమే అని ఎలా తెలుసుకోవచ్చు అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాశి ఏ పాదంలో అయినా పడవచ్చు. 1, 2, 3, 4 పాదాల్లో ఏ పాదంలో అయినా రాశి పడవచ్చు. రాశి గురించి పెద్దగా పట్టించుకోకండి. నేను చెప్పేది ఏంటంటే లగ్న పాయింట్ పడినటువంటి నక్షత్రము ఏది ఉన్నా అది 1, 3 పాదాల్లో కానీ ఉంటే మీరు ఇచ్చినటువంటి అబ్బాయి జాతకము అక్కడ క్రియేట్ అయిన జాతకము కరెక్ట్ అని, లేదు 2, 4 పాదాల్లో లగ్న పాయింట్ కానీ ఉంటే మీ జాతకము తప్పులో ఉంది, అందువల్ల మీ జీవితంలోకి రాబోయే భాగస్వామి కావచ్చు, మీ జీవితంలోకి సంభవించే కెరీర్ వైజ్ కావచ్చు, లేదా ఏ విషయమైనా కానీ జరగదు, అన్ని డిగ్రీస్ మారిపోతాయి. అందువల్లనే జ్యోతిష్యములోకి మనం అడుగు పెట్టేటప్పుడే, ఒక జ్యోతిష్యుని సందర్శించేటప్పుడే మామూలుగా డిఎన్ ఆస్ట్రాలజిస్ అయితే ఇవన్నీ చేసి ముందుకెళ్తారు. ప్రపంచంలో ఎంతమంది డిఎన్ ఆస్ట్రాలజిస్ ఉన్నా ఇది మా యొక్క సిస్టమ్ అన్నమాట, అది ఒక గ్రూప్ అలా ఉంటుంది. లేదు మేము ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తామంటే వాళ్ళు ఏం చేస్తారు, మీకు టైం ఏమి ఇచ్చారో దాన్ని మాత్రమే వేసి మీ ఉన్నటువంటి విషయాల్ని ఉన్నది లేనిది లేనిది ఉన్నది చెప్పి మిమ్మల్ని తృప్తిపరిచి టెంప్లేట్ చేసి పంపిస్తారు. పెళ్లి చేసేసిన తర్వాత మళ్ళీ మా లాంటి ద్వారా వస్తున్నప్పుడు అయ్యో మీరు తప్పు చేశారండి, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని అలాగే వేసి చెప్పేశారు, మీరు ఇచ్చిన అమ్మాయి జాతకము అబ్బాయి జాతకం గడి క్రియేట్ అవుతుంది కాబట్టి వివాహము ఫెయిల్ అయింది, ఇలాంటి చిన్న విషయాన్ని కరెక్ట్ చేసుకోకుండా మీరు ముందుకెళ్లడం వల్ల మీరు బ్రహ్మాండమైన ముహూర్తము 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తంలో పెళ్లి చేసినా ఆ ముహూర్తము పనిచేయదు. ఇది నిజం. ఇప్పుడు అది ఒకటి కరెక్ట్ అయిన తర్వాత మనం జాతకంలోకి వెళ్తాం. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వారి జాతకాన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నప్పుడు రాశి పడిన నక్షత్రం కానీ లేదా లగ్నం పడిన నక్షత్రం కానీ పునర్వషు అనే నక్షత్రంతో కనెక్ట్ అయితే వీరికి రాబోయే భాగస్వామి అంటే అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి ఏ నక్షత్రాల వారుగా ఉంటారు అనేది చెప్తా. అదేమిటంటే రోహిణి ఉత్తర పూర్వాషాఢ మరియు రోహిణి ఉత్తర పూర్వాషాఢ మరియు హస్త మృగశిర ఉత్తరాషాఢ. ఇప్పుడు నేను 6 నక్షత్రాలే చెప్పాను. ఈ 6 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి ఒక జాతకం మీ దగ్గరికి వస్తా ఉంది. కానీ మీకు ఇన్నాళ్ళు తెలియదు కదా, మీ బిడ్డేమో పునరుషు నక్షత్రంలో పుట్టారు అబ్బాయో అమ్మాయో, కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక అవస్థ పడుతుంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని బాగా రాసి పెట్టుకుని వారి జాతకాన్ని ముందర పెట్టుకుని రాబోయే వారి జాతకాన్ని ముందర పెట్టుకుని మీకు 4-5 జాతకాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి జాతకం వచ్చినప్పుడు రాశి పడిన నక్షత్రము లగ్నము పడిన లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రము శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడింటిని తీసుకోవాలి. మన శరీరంలో ఎలాగైతే శరీరము ప్రాణము ఆత్మ ఉందో అదేవిధంగా ఒక జాతకానికి 3 విషయాలు ఉంటాయి. మనం ఇన్నాళ్ళు ఆచరించింది ఒక శరీరాన్ని చూసే శరీర అమరికలను బట్టి ఆకర్షణను బట్టి మాత్రమే వివాహంలోకి వెళ్ళిపోయినాం. కాబట్టి అలాగ మీరు కానీ వెళ్ళగలిగితే మీకు నష్టం అనేది ఏర్పడుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి రోహిణి ఉత్తర పూర్వాషాఢ హస్త మృగశిర ఉత్తరాషాఢ ఈ 6 నక్షత్రాలలో ఏ 3 నక్షత్రాలు కానీ ఏ 2 నక్షత్రాలు కానీ రాశిగాను లగ్నంగాను లగ్నాధిపతిగా ఉందో చూస్తే ఉంటే టిక్ పెట్టుకోండి. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే ఏమి రాశిగా ఉంటుంది ఏమి లగ్నంగా ఉంటుందని మనం చూసినట్లయితే
మేషరాశి మేషలగ్నము, వృషభరాశి వృషభలగ్నము, సింహరాశి సింహలగ్నంగా ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి కర్కాట లగ్నం. ఈ నాలుగు రాశులు లగ్నాలలో మీకు వచ్చిన జాతకము ఉంటే ఈ పునరుష నక్షత్రంలో పుట్టినటువంటి రాశి లగ్నం పడినటువంటి వారికి పక్కాగా 1000% సూట్ అయ్యే జాతకం అని టిక్ పెట్టుకోండి. అది కూడా లేదనుకుంటే వారి జాతకంలో లగ్నం ఏదో చూడండి, ఆ లగ్న అధిపతి వెళ్ళి లగ్నము అని ఉంటుంది, లా అని రాసి ఉంటారు, స్లాష్ వేసి ఉంటారు, ఒకటని నెంబర్ వేసి ఉంటారు. ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషములో గాని వృషభంలో గాని సింహములో గాని లేదా కర్కాటకంలో గాని కూర్చో ఉన్నారో చూడండి, అలా ఉన్న టిక్ పెట్టుకోవచ్చు, బాగా సెట్ అవుతుంది. అదేవిధంగా లగ్నం అని ఉంటుంది, ఆ లగ్నములోనే ఆ వచ్చిన వారి జాతకంలో అమ్మాయికి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి అని చెప్తున్నాం కాబట్టి లగ్నములోనే సూర్యుడు, లగ్నములోనే చంద్రుడు, లగ్నములోనే కుజుడు ఉన్నారా చూడండి. ఈ మూడు గ్రహాలు ఉండొచ్చు, లేదా రెండు గ్రహాలు ఉండొచ్చు, లేదా ఒక గ్రహమైనా ఉండొచ్చు, ఏవీ లేవనుకుంటే కూడా కంగారు పడకండి. వారి జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్న అధిపతి వెళ్ళి సూర్యునితో గాని చంద్రునితో గాని కుజునితో గాని కలిసిన్నారా చూడండి ఏదో ఒక భావంలో, అలా ఉంటే టిక్ పెట్టుకోండి. అయితే 12 భావాలని గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు. అందులో 1, 2, 4, 5 భావాల యొక్క కాంబినేషన్ అనేది ఉందా చూడండి. ఇదేంటి 1, 2, 4, 5 కాంబినేషన్ అంటున్నారే అనుకుంటే నేను చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి వినండి. 1 అంటే లగ్నం, లగ్నాధిపతి వెళ్ళి 2వ భావంలో గాని 4వ భావంలో గాని 5వ భావంలో ఉండడము, లేదా 1, 2 భావ అధిపతులు వెళ్ళి 4లో ఉండడము, 5, 1 భావాధిపతులు వెళ్ళి 4లో ఉండడము, లేదా 2లో ఉండడము, ఇట్లా మ్యాట్రిక్స్ లాగా సెట్ చేసుకోండి. ఒక్క కాంబినేషన్ ఉన్నా గానీ ఈ చెప్పిన 1, 2, 4, 5 కాంబినేషన్లో సెట్ అవుతుంది. ఇంతవరకు బాగుంది అంటే మీ యొక్క అమ్మాయికో లేదా అబ్బాయికో లేదా మీకే, మీకు ఇంకా పెళ్లి కాలేదంటే మీకే, మీకు రాబోయే భాగస్వామి జాతకము చెప్పేశాం. అయితే మీకు వచ్చే భాగస్వామి గురించి చెప్పాం కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఏవే ఉద్యోగాల్లో, ఏ వృత్తుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్తాను. అదేమిటంటే బ్యాంకులో కానీ పనిచేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ సంబంధమైన డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, లేదా ఒక స్కూల్లో ఏదో ఒక వర్క్ చేసేవాళ్ళు కానీ, ట్యూషన్ చెప్పుకునే వాళ్ళు కానీ, ఒక ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ, ఒక ప్రాజెక్ట్లో ఒక ఇన్స్ట్రక్టర్గా ఉన్నవాళ్ళు కానీ, ఇట్లా బ్యాంకులో పనిచేసే వాళ్ళు, ఆ చార్టెడ్ అకౌంట్స్, ఆడిటింగ్, అకౌంట్స్ సంబంధమైన డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధమైన ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, మీడియాలో పనిచేసే వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్లో డాక్యుమెంటేషన్ రైటర్గా ఉన్న, రిజిస్ట్రార్గా ఉన్నటువంటి వాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు వర్క్ చేస్తున్న వాళ్ళు, జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, బంగారం వ్యాపారం చేస్తున్న వాళ్ళు, డిఫెన్స్లో పనిచేస్తున్న వాళ్ళు, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇన్ని రకాలుగా, అలాగే పంచాయతీ రాజులో సచివాలయము అనేది పెట్టారు ఇప్పుడు, పంచాయతీ రాజులో పనిచేసే వాళ్ళు, సచివాలయంలో పనిచేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఫ్యామిలీలో నుండి మీకు వచ్చే భాగస్వామి ఉంటారు. ఎవరికి? పునర్వశు నక్షత్రంలో పుట్టినటువంటి రాశి లేదా లగ్నం పైన అమ్మాయికి కావచ్చు, లేదా అబ్బాయికి కావచ్చు. ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇది నేను జనరల్గా చెప్పాను. పునర్వశు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎలాంటి భాగస్వామిని వివాహం చేసుకుంటే వారి జీవితము చాలా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పాను. ఇంకా కొన్ని విషయాలు చూడాలి. అదేమిటంటే ఒక అబ్బాయి జాతకాన్ని మనం ముందర పెట్టుకున్నప్పుడు అతను పునర్వశు నక్షత్రంలో పుట్టారు అనుకుంటే రాశు లగ్నము పడింది పునర్వశు నక్షత్రంలో అనుకుందాం. అయితే అబ్బాయికి రాబోయే భార్య గురించి చూడాలి కదా. ఇంతకుముందు చెప్పింది జాతకం, భార్య జాతకం చెప్పాను. భార్యను గురించి చెప్పే భావం ఏమిటంటే ఇక్కడ శుక్రుడు అనే గ్రహం గురించి చెప్తుంది. శుక్రుడు అనే గ్రహము ఈ అబ్బాయి జాతకంలోనే ఏ నక్షత్రంలో కూర్చో ఉంది, ఆ నక్షత్రానికి ఉన్నటువంటి గ్రహ కర్మ ఏమిటి, కాబట్టి ఆ నక్షత్రంపై ఏ గ్రహ కర్మ రిజిస్ట్రీ పనిచేస్తుంది చూసి అదే కర్మ రిజిస్ట్రీ అమ్మాయి జాతకంలో ఎక్కడైనా కనెక్ట్ అవుతా ఉందా అనేది చూసి చెక్ చేయాలి. అలా ఉంటే ఇంకా ఓకే అని చెప్తాం. ఇది పర్సనల్ జాతకాన్ని చూసేటప్పుడు ఇన్ని విషయాలు చూస్తాం.
ఒకవేళ అమ్మాయి జాతకం గురించి తీసుకున్నప్పుడు అమ్మాయి జాతకములో కుజుడు అనే గ్రహము ఆ అమ్మాయి జీవితములోకి ప్రవేశించే భర్తను గురించి తెలియజేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కుజుడు ఆ అమ్మాయి జాతకములోనే ఏ నక్షత్రములో కూర్చో ఉన్నారు, ఏ గ్రహంతో కూర్చో ఉన్నారు, ఏ భావములో కూర్చో ఉన్నారు అనేది చూసి, లేదా ఏదైనా ఒక గ్రహంతో కంజంక్ట్ అయినారా చూసి దాన్ని బట్టి ఆ గ్రహము తీసుకున్నటువంటి నక్షత్రము ఆ నక్షత్రంపై పనిచేసే గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ దీనన్నింటినీ బేస్ చేసుకుని ఆ అమ్మాయికి రాబోయే భాగస్వామి అంటే భర్త ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అతను వస్తాడు అనేది మనం చెప్తాం. ఇదన్నీ అయిన తర్వాత అమ్మాయి జాతకంలో అబ్బాయి ఏ యొక్క వర్క్లో ఉంటాడు, ఏం చదువుకో ఉంటాడో ఉంటుంది. అదే అబ్బాయి జాతకంలో రాబోయే అమ్మాయి ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఏ యొక్క ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనేది కూడా ఉంటుంది. వీటన్నిటినీ చెప్పిన తర్వాత మీకు విషయాన్ని పంపిస్తాం. అది ఫోన్ కాల్లో కావచ్చు లేదా డైరెక్ట్ అపాయింట్మెంట్లో కూడా కావచ్చు. నేను ఎన్ని కూడా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీని చెప్పను, ఓన్లీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగానే ప్రాప్తాన్ని చెప్తాను. ఎలా ఉంటుంది అంటే అన్ని బాగుంటేనే నేను షార్ట్అవుట్ చేసి ఒక డిజైన్ చేస్తా. అన్ని చెప్పిన తర్వాత వీళ్ళకి బిడ్డలు పుడతారా, వీళ్ళు బాగుంటారా, వీళ్ళు ఏమిటి జీవితం అని దయచేసి అడగండి. అన్నీ ఉంటేనే ఇప్పుడు నేను చెప్పినటువంటి డిజైన్ అనేది వర్కౌట్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి నేను చెప్పిన రికార్డుని పక్కన పెట్టుకొని మీకు వస్తున్నటువంటి అలియన్స్ సంబంధాలను పెట్టుకొని మీకు ఏదైతే నేను చెప్పిన దాంట్లో కరెక్ట్గా కంపేర్ చేసుకుంటే సూట్ అవుతుందో పోలిక ఉందో దాన్ని మాత్రమే తీసుకుని మళ్ళీ మీ అమ్మాయి జాతకము మీ అబ్బాయి జాతకాన్నో వచ్చినటువంటి వారి అమ్మాయో అబ్బాయి జాతకాన్ని రెండింటిని క్లబ్ చేసి మళ్ళీ ఒకసారి డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఒకవేళ మా దగ్గరికి వస్తే మళ్ళీ సపరేట్గా వాళ్ళని చూసి మళ్ళీ రెండింటిని కలిపి చూసి ఆ విషయాలన్నీ కూడాను ఓకే అని అన్న తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో సిక్స్త్ సెన్స్ నుండి మనకు వస్తున్నటువంటి మెసేజ్ తీసుకొని ఈ సందర్భంలో మీరు పెళ్లి చేయండి, ఈ టైం నుండి ఈ టైం లోపల వీళ్ళకి యోగం ఉంది, ఆ యోగాన్ని మాత్రమే చెప్తా, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పను. ఆ యోగాన్ని నేను చెప్పినప్పుడు మీరు ఆ యోగాన్ని మిస్ చేసుకుంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో మళ్ళీ కూడా ఇంకొక యోగం ఉంటుంది. అయితే ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు దాటి కూడా వస్తుంది ఆ యోగం. అయితే మేము ఇప్పుడు ఒకవేళ మా దగ్గరికి వచ్చినప్పుడు యోగం లేదు, ఒక సంవత్సరం తర్వాత చేయండి బాగుంటుందంటే దాన్ని వినగలిగే మీకు మనోస్థితి ఉండాలి. లేదండి నేను ఇప్పుడే పోయి సెట్ చేసుకునేసి ఇప్పుడే చేసుకుంటానంటే అది ప్రకృతి మీకు సరైన రిజల్ట్స్ ఇవ్వటం లేదు. కాబట్టి ఒకవేళ మా నుండి మీరు ఇలాంటి వివాహ ప్రాప్త పొంతనాలు తెలుసుకోవాలంటే ట్రెడిషనల్ అస్ట్రాలజీ సంబంధమైన విషయాలకి ఫుల్ స్టాప్ పెట్టి ప్రాప్త సంబంధమైన విషయాల గురించి తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళి దాన్ని వివాహం వరకు కొనసాగించి తన వివాహ జీవితంలో కూడా సుఖపడాలనే కోరిక ఉంటే మేము చెప్పింది విని చేయగలిగే మనోస్థితి మీకు ఉండాలి. అంతేగాని మీరు మాకు సలహాలు దయచేసి ఇవ్వకండి. మా గురువులు ఇచ్చిన సలహాలనే మేము తూచా తప్పకుండా పాటించి దానిలో కూడాను ఏమైనా కానీ మా యొక్క ప్రాక్టికల్గా కొన్ని విషయాలని ఉంటే గ్రహించి మీకు మా యొక్క అనుభవ సారాన్ని మీకు అందజేస్తాం. ఒక విషయాన్ని నిర్ణయించేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఇది చేయండి ఇది చేయవద్దండి అని చెప్పడమే మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజిస్ట్గా మేము తీసుకునే చక్కటి నిర్ణయాలు. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మీరు వచ్చినప్పుడు మేము తీసుకునే ఫీజుకి కరెక్ట్ అయిన న్యాయం చేయడము అనేది ఒక మా యొక్క ధర్మము. ఎందుకంటే మీ కర్మ మాకు రాకూడదు, అలాగని మేము బాధపడుతూ మీకు చెప్పకూడదు. అందుకని ఫీజు విషయంలో కూడాను నేను కరాఖండిగా ఉంటాను. నాతో మాట్లాడేటప్పుడే మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, నేను లోకల్ అండి నేను ఈ ఫీజు ఇస్తానండి లేదా ఆ ఫీజు ఇస్తానని చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి చేస్తే మళ్ళీ మీకు అపాయింట్మెంటే ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి నాతో మాట్లాడేటప్పుడు చాలా పక్వంగా మాట్లాడండి, లేదంటే నా నుండి మీకు అపాయింట్మెంట్ రావడానికి అవకాశం లేకపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా విషయాలు చెప్తున్నా, నా యొక్క పద్ధతులు చెప్తున్నా. ఆ పద్ధతులకి మీకు ఇష్టమైతేనే రాండి. నా పద్ధతులు మీకు ఇష్టం లేదు అనుకుంటే నువ్వు ఒకటైనా ప్రపంచంలో ఉండేది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే దయచేసి వెళ్ళండి, నేను కాదంటలేదు.
నా దగ్గరికి మీరు జ్యోతిష్య పరిశీలనకు రావాలనుకుంటే నాకున్నటువంటి పరిధిలో నేను అవలంబించినటువంటి పద్ధతులతోనే మీకు వివరణ ఇస్తాను. కానీ నేను కొత్తగా మీకు విషయాన్ని నేను అవలంబించి దానికి తగ్గట్టుగా నేను మారను. ఎందుకంటే నేను ఒకసారి డిజైన్ చేసేస్తే అలాగే జరగాలి, అలాగే ఉంటుంది, ఇలాగే ప్రపంచమంతా ఇదే ఫార్ములా మీద పోతుంది అనేది మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క విషయం. ఇది గమనించండి. శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి.